శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో అంటూ ఆ పరమేశ్వరుడి సన్నిధిలో పునీతులయ్యే పవిత్ర దినం ఉపవాస దీక్షలతో శివనామ స్మరణలతో ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయే మహోత్సవం ఇది. శివుడికి పర్వదినాన పంచామృతాలు అభిషేకం చేయాలి. ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉండాలి. శివకథలు వింటూ జాగరణ చేయాలి. కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెల వచ్చే ఈ రోజును మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘబహుళ చతుర్దశినే మనం శివరాత్రిగా జరుపుకుంటాం. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు బిల్వదళాలు పంచామృతాలతో అభిషేకం చేయాలి. అన్ని నియమాలతో ఆ పరమేశ్వరుని కొలిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఎల్ఆర్టీ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. శివార్చన కార్యక్రమాన్ని సగర్వంగా సమర్పిస్తోంది దేవాదాయ ధర్మాదాయ శాఖ. అలాగే రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం కూడా రాజరాజేశ్వరుడు అందరినీ చల్లగా కాపాడాలని ఆశిస్తూ